So hi guys, నా పేరు ఈశ్వర్ మీరు చూస్తున్నారు ఈశ్వర్ పవన్ యూట్యూబ్ ఛానల్. సో గాయస్ ఇవాళ వీడియోలో నేను మీ అందరికీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియో అనేది తీసుకొచ్చాను అనమాట. సో గాయస్ వీడియో స్కిప్ చేయకుండా వాచ్ చేయండి, అండ్ వాచ్ చేసే ముందే ఈ వీడియో నచ్చినట్టుగా మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఎందుకంటే ఈ వీడియోలో ఉన్నటువంటి కంటెంట్ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటిది. సో గాయస్ వితౌట్ ఎనీ లాగ్ లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద వీడియో. సో ఇవాళ వీడియోలో వచ్చినటువంటి మెయిన్ టాపిక్ ఏంటి అంటే, మీ సిస్టంలో ఉన్నటువంటి సేవ్డ్ పాస్వర్డ్స్ని మీకు తెలియకుండా హ్యాకర్స్ ఎలా దొంగలిస్తారు అనేది ఈ వీడియోలో చెప్తాను, అండ్ ఫైనల్గా దీని నుంచి సొల్యూషన్ అనేది కూడా చెప్తాను. సో వాచ్ ద వీడియో టిల్ ఎండ్, అండ్ ఇఫ్ యూ డిడెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టిల్ నౌ, సో క్లిక్ ద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ బిలో అండ్ యాక్టివేట్ ద బెల్ ఐకాన్ రైట్ నౌ. సో లెట్స్ మూవ్ టు ద ప్రాసెస్. సో మీ సిస్టమ్, ఇప్పుడు ఈ ఇప్పుడు నేను చూపించేటటువంటి సిస్టమ్ మీరు హ్యాక్ చేసినటువంటి సిస్టమ్ అనుకోండి, అందులో క్రోమ్ ఓపెన్ చేసి సెట్టింగ్స్ అని ఉంటుంది. సో సెట్టింగ్స్లో ఓపెన్ చేయండి. సో సెట్టింగ్స్లో ఓపెన్ చేసిన తర్వాత మీకు పాస్వర్డ్స్ అని చెప్పి కనిపిస్తుంది అనమాట. సో ఈ పాస్వర్డ్స్ అనేది కనిపించే దగ్గర క్లిక్ అనేది చేయండి. సో మీరు ఆల్రెడీ ఈ సిస్టమ్ని హ్యాక్ చేశారు కాబట్టి అడ్మిన్ ఏదైనా పాస్వర్డ్ పెట్టుకుంటే ఆ పాస్వర్డ్ తెలుసుది కదా. సో పాస్వర్డ్ గుర్తుపెట్టుకోండి, దాంతో కొంచెం పని ఉంది. సో ఇక్కడ కనిపిస్తుంది చూసారా, సేవ్డ్ పాస్వర్డ్స్ అని చెప్పి. సో అంటే ఇక్కడ నేను సేవ్ చేశాను అనమాట ఈ బ్రౌజర్లో. సో ఈ పాస్వర్డ్స్ నాకు ఎలా కనిపిస్తాయి, సో ఇక్కడ నాకు facebook.com అని చెప్పి ఉంది. సో facebook.com అని ఉన్న చోట నా ఫేస్బుక్ జీమెయిల్ అడ్రస్ అనేది క్లియర్ కనపడుతుంది అనమాట. సో నేను హైడ్ అనేది చేశాను. సో దీని యొక్క పాస్వర్డ్ డాటెడ్ లెటర్స్తో ఉంది. సో ఈ డాటెడ్ లెటర్స్ని నాకు వర్డ్స్ రూపంలో ఎలా తెలుసుకోవాలి అనే సింపుల్ ట్రిక్ ఇప్పుడు చెప్తాను. సో గాయస్ వాచ్ ద వీడియో టిల్ ఎండ్. పక్కన ఐ ఐకాన్ దగ్గర క్లిక్ చేశారనుకోండి, ఈ సిస్టమ్ ఆల్రెడీ మీరు హ్యాక్ చేశారు కాబట్టి అడ్మిన్ ఏదన్నా పాస్వర్డ్ పెట్టుకుంటే ఆ పాస్వర్డ్ అనేది మీకు డెఫినెట్గా తెలిస్తేనే కదా మీరు హ్యాక్ చేయగలిగేది. సో డెఫినెట్గా మీకు తెలిసి ఉంటుంది. ఒకవేళ పాస్వర్డ్ ఏం పెట్టలేదు అనుకోండి, అక్కడ మీకు అడ్మిన్ పాస్వర్డ్ అనేది అడగదు. ఓకే, సో ఇప్పుడు మీరు ఇది నా ఫేస్బుక్ యొక్క పాస్వర్డ్ అనమాట. సో ఇలానే ఇప్పుడు సపోజ్ ఇక్కడ portal.act అని ఉంది. సో ఇది నా వైఫై పాస్వర్డ్ అనమాట. సో వైఫై పాస్వర్డ్ తెలుసుకోవాలనుకోండి, ఇది నా యూజర్ నేమ్ అనమాట, వైఫైకి వచ్చినటువంటి యూజర్ నేమ్ ఇది. సో దాని యొక్క పాస్వర్డ్ అనేది ఇక్కడ ఐ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే ఇదిగోండి, ఇది పాస్వర్డ్ అనమాట. సో ఇలా సేవ్ చేసినటువంటి ప్రతి ఒక్క పాస్వర్డ్ని మనం వేరే వాళ్ళ సిస్టంలో నుంచి తీసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియోలో నేను మీ అందరూ చెప్పింది ఏంటి అంటే, మీ సిస్టంలో ఉన్నటువంటి సేవ్డ్ పాస్వర్డ్స్ అన్నీ సేఫ్గా లేవు. సో మీరు జాగ్రత్త పడాల్సిన టైం అనేది దగ్గర ఉంది. సో గాయస్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ కనుక చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఎందుకంటే మీరు సేవ్ చేసుకున్నటువంటి పాస్వర్డ్స్ అనేవి సేఫ్గా లేవు. సో అది చాలా రిస్క్. సో ఇప్పుడు పాస్వర్డ్స్ని సేవ్ అనేది చేయకండి. సో దీనికి వచ్చేటటువంటి టిప్ ఏంటంటే, పాస్వర్డ్స్ని ఎప్పుడు గూగుల్ అకౌంట్స్లో కానీ దీంట్లోనూ సేవ్ అనేది చేసుకోకండి, ఎందుకంటే హ్యాకర్స్ అనేవాళ్ళు ఇంత ఈజీగా సింపుల్గా మీ యొక్క పాస్వర్డ్ని తీసేసుకుంటారు. సో ఈవినింగ్ ఒక లైవ్ జరుగుద్ది, సో ఈ యాంటీ హ్యాకింగ్ లేదా సైబర్ సెక్యూరిటీ వాళ్ళ తరపు నుంచి. సో డోంట్ మిస్ ద లైవ్ వీడియో. సో మనకి ప్రతి హాలిడేలో ఈవినింగ్ లైవ్ అనేది ఉంటుంది, అండ్ మనకి ప్రతి సండేలో కూడా లైవ్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ వీడియో అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ కనుక చేయనట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఈ వీడియో కింద కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. దాని తర్వాత వచ్చేటటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఇంకొక రకాన్ని అంటే ఇంకొక డిఫరెంట్ వే ఆఫ్ హ్యాకింగ్ ఆఫ్ సేవ్డ్ పాస్వర్డ్స్ని నేను చెప్తాను గైస్. సో ఈ వీడియో మీ అందరికి బాగా నచ్చింది అనుకుంటున్నాను. సో ఫైనల్లీ దిస్ ఈజ్ ఫర్ సైనింగ్ అవుట్, అండ్ మీట్ యూ ఇన్ ద ఈవినింగ్ లైవ్ సెషన్. ఓకే, టేక్ కేర్.